ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూనియన్ బడ్జెట్, అంటే కేంద్ర బడ్జెట్. ఈ 2022-23 ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈమె వరుసగా 4 సార్లు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి కూడా పేపర్లెస్ విధానంలోనే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. వచ్చే 25 ఏళ్ళ అమృత్ కాలానికి ఈ బడ్జెట్ పునాది అంట. సో ఈ బడ్జెట్లో ఏం ప్రవేశపెట్టారు అనేది మీకు పాయింట్ టు పాయింట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫస్ట్ పాయింట్, 400 వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్నారు. నెక్స్ట్, 5 నదులకు చెందిన ప్రాజెక్టుల నీటి పంపకాలకు డిపిఆర్ సిద్ధం చేయనున్నారు. అలాగే 44,605 కోట్లతో కేన్ బ్యాట్వా నదుల్ని అనుసంధానం చేయనున్నారు. ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇచ్చేందుకు నిధులను మరో 2 లక్షల కోట్లను పెంచుతున్నారు. నెక్స్ట్, 2 లక్షల అంగన్వాడీల్లో వసతులను మెరుగుపరచడానికి. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతులు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను పెంచనున్నారు. నెక్స్ట్, డిజిటల్ పేమెంట్స్ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు, కమర్షియల్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ, ఈ ఏడాదిలోనే డిజిటల్ కరెన్సీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను, ఏంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అని. అలాగే నెక్స్ట్, అత్యాధునిక టెక్నాలజీతో చిప్పు ఉన్న ఈ పాస్పోర్ట్లు. నెక్స్ట్, 8 ప్రాంతీయ భాషల్లో ల్యాండ్ రికార్డులు. కరోనా వల్ల విద్యను కోల్పోయిన విద్యార్థుల కోసం 1 క్లాస్ 1 టీవీ ఛానల్. దీనికోసం టీవీ ఛానల్ యొక్క సంఖ్యను 12 నుంచి 200కు పెంచనున్నారు. 2022-23లో 5G సేవలను ప్రైవేట్ టెలికాం సంస్థలు అందుబాటులోకి తేనున్నాయని ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది. 2025 కల్లా భారత్ ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఆప్టికల్ ఫైబర్ సౌకర్యం కల్పించనున్నారు. రక్షణ రంగానికి కావలసిన వాటిని 68% దేశీయ పరిశ్రమల నుంచే సమకూర్చుకుంటారు. రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించనున్నారు. పిఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం, ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ, అన్ని మంత్రిత్వ శాఖల్లో కాగితరహిత వ్యవస్థను తీసుకొస్తున్నారు. అంటే పేపర్లెస్ విధానాన్ని అన్ని మినిస్ట్రీస్లో తీసుకొస్తున్నారు. అలాగే నెక్స్ట్, బొగ్గును రసాయనంగా మార్చేందుకు ప్రత్యేక పథకం ప్రారంభించనున్నారు. విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30% పన్ను. ఇవి బడ్జెట్లోని ముఖ్యమైన అంశాలు, మీకోసం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మొదటగా మీకే నోటిఫికేషన్గా వస్తుంది. మేము చేసే వీడియోని కూడా మొదటగా మీరే చూడవచ్చు. అలాగే ఇంకొక విషయం, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మీ సర్కిల్స్ అందరూ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఇది షేర్ చేయడం వల్ల మాకు కొంత సపోర్ట్ వస్తుంది. దానివల్ల మేము మీకు ఇంకా మరెన్నో వీడియోస్ చేయగలుగుతాం. ఇప్పటి వరకు మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులు అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.